ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభకు బిఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణకు సన్నాహాలు పూర్తి చేశారు. మరోవైపు పోలీసుల అధికారులు ముందస్తు జాగ్రత్తగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ను దారిమళ్లించారు. ఇవాళ కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ సక్సెస్ కోసం బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ తో పాటు ఇతర అతిథులు ప్రసంగించేందుకు ప్రత్యేక వేదికను తయారు చేశారు. మానుకోట పట్టణ శివారు శనికరపురం సమీపంలో 10 ఎకరాల్లో సభాస్థానాన్ని సిద్ధం చేశారు. సభకు నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీతో కలిపి 70,000 మందిని తరలించాలని లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. మహబూబాబాద్ సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్లో 3 గంటలకు హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని వట్టుపల్లికి చేరుకుంటారు. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తారు. సభకు సమీపంలో 100 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేయడం జరిగింది. సభా వేదిక సమీపంలో హెలిప్యాడ్ సిద్ధం చేస్తారు. 80,000 మంది హాజరవుతారనే అంచనాలతో జన సమీకరణ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు పూర్తి చేస్తూ మరోవైపు పోలీసు అధికారులు ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ను దారిమళ్లించారు. కేసీఆర్ టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సౌజన్య, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఒకటి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి భట్టుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 2 జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. ఏంటంటే ముఖ్యమంత్రి దాదాపు ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు అటు పాలకుర్తి నుండి, అదేవిధంగా డోర్నకల్, మహబూబాబాద్ 3 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలిస్తున్నారు. దాదాపు 100,000 మందికి పైగా ప్రజలను అక్కడ తరలించే ప్రయత్నం స్థానిక నాయకులు చేస్తున్నారు. అక్కడ స్వయంగా మంత్రి సత్యపతి రాథోడ్, అదేవిధంగా ఇంకో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్వయంగా ఉండి ఇక్కడ బహిరంగ సభ పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా మరొక బహిరంగ సభ హన్మకొండ సమీపంలోని భట్టుపల్లి వద్ద ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి వర్ధనపేట నియోజకవర్గం, అదేవిధంగా హన్మకొండ నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కలిసే విధంగా దాదాపు 80,000 మందిని అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 ఎకరాల్లో భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి పోలీసులు కూడా కన్వీనియర్ గా రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాట్లాడే స్పీచ్ ఏదైతే ఉందో నిన్న ఎక్కడైతే మాట్లాడారు దాంట్లో, అదేవిధంగా మహబూబ్నగర్ లో మిగతా చోట్ల ఎక్కడైతే మాట్లాడారో ఆ స్పీచ్ ఇక్కడ మాకు ఎంతో ఉపయోగపడుతుంది, చాలా ఆవేశంగా అదేవిధంగా ప్రజలను ఒక చైతన్య పరిచే విధంగా మాట్లాడింది కాబట్టి ఈ స్పీచ్ ఎంతో ఉపయోగపడుతుంది మాకని చెప్పి స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాద్ లో, 5 గంటలకు హన్మకొండలో 2 బహిరంగ సభలు జరుగుతాయి. సోజన, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.